నిన్న చిత్తూరు నగరంలో ఏదైతే విజయ డైరీ ప్రాంతంలో టు అమూల్ డైరీ ప్రారంభానికి విచ్చేసినటువంటి జాన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రి రోజా హాట్ కామెంట్ చేశారు. ఏదైతే ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అయినటువంటి ఆయన ఇరిటేషన్ స్టార్ అని జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తిరుపతి సంబంధించి జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నారు. చెప్పండి, నిన్న మంత్రి రోజా చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి? మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఇరిటేషన్ స్టార్ అని చెప్పి కూడా మాట్లాడడం, చంద్రబాబుని ఇమిటేటర్ స్టార్ అని మాట్లాడడం, జగన్ ఇన్స్పిరేషన్ స్టార్ అని కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అవును, పాపం జగన్ని రోజవ్వని మా నాయకులు బాగా ఇరిటేట్ చేస్తున్నారు. మీ జనసైనికులు బాగా ఇరిటేట్ చేస్తాను పాపం, కళ్ళలో కూడా వస్తాను, ఇరిటేట్ అవుతున్నారు. అది ఓకే, ఇరిటేట్లు ఇన్స్పైర్ అవ్వాలంటారు. ఎందుకు ఇన్స్పైర్ అవ్వాలి? ఏ విషయంలో ఇన్స్పైర్ అవ్వాలి? జగన్ చూసి రోజాను చూసి ఇన్స్పైర్ అవుతాం మేము. ఏదో కొన్ని విషయాలు రోజా కొంచెం బాగా తెలుసు. ఇన్స్పైర్ అవ్వడానికి ఏముంది, మ్యాటర్లో ఉంది. జగన్ దగ్గర ఏముంది ఇన్స్పైర్ అవ్వడానికి? అవినీతి కేసులు, 29 కేసులు, 18 నెలలు జైలుకి వెళ్ళాడు, బాబాయిని లేపేశాడు, లక్షల కోట్లు దోచేశాడు, జనాలకి బటన్ నొక్కి నుంచి బటన్ నొక్కి డబ్బులు ఎగ్గొట్టాడు, పెట్రోల్ డీజిల్ పెంచి రేట్లు పెంచి టాక్సీ డ్రైవర్లకు ఇస్తున్నాడు, ఆటో డ్రైవర్లకు ఇస్తున్నాడు, కరెంటు బిల్లు డబ్బులు పెంచి అమ్మ ఓడిస్తున్నాడు, మద్యపాన నిషేధం లేదు, రోడ్లు పరిస్థితి బాగాలేదు. అంటే పరిపాలన చేత రాని ఇన్స్పిరేషన్ అవ్వాలా? కోడికత్తి డ్రామాలు ఆడిన విషయం ఇన్స్పైర్ అవ్వాలా? మేము కూడా రౌడీజాలు చేసి ఎస్ఎల్సీఎల్ని కొట్టే బెదిరిప్పుడు ఇన్స్పైర్ అవ్వాలా? ఏ విధంగా ఇన్స్పైర్ అవ్వాలి అది చెప్తే బాగుంటుంది. ఇన్స్పైర్ స్టార్ అంటే ఒకవేళ ఆమెమైనా ఇన్స్పైర్ అయిందేమో జగన్ చూసి, అది అడుగుతున్నాం. ఏ విధంగా ఇన్స్పైర్ అవ్వాలో కనుక్కుంటామని చెప్పి కూడా ఈరోజు ప్రెస్ మీట్ అడుగుతున్నాం. ఖచ్చితంగా రోజా గారు అడుగుతాం ఏ విధంగా ఇన్స్పైర్ అవ్వాలో. రాజకీయాల్లో కావచ్చు, మరే విషయాల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కాలుపైన ఉండేటువంటి వెంట్రుకలను కూడా పెకలేనటువంటి పరిస్థితిని నేను పవన్ కళ్యాణ్ అనుకుందని కూడా అందజేశారు వ్యాఖ్యలు. ఎక్కడెక్కడ ఇంట్రుకులు ఉన్నాయో రోజా గారికి బాగా తెలుసు అనుకుంటా జగన్ గారికి, కాబట్టి ఆమె పీకితే సరిపోతుంది. మేము పీకలేం కదా, ఆయనే పీకించుకోమని చెప్తాం. పవన్ కళ్యాణ్ బాయ్ బాయ్ వైసీపీ అంటుంటే ఆమె బాయ్ బాయ్ బీపీ అంటున్నటువంటి పరిస్థితి, అంటే బాబు పవన్ కళ్యాణ్ అనేసి అని కొత్త నినాదం తీసుకుని వచ్చారు. అందుకే చెప్పాము ఇప్పుడు ఇందాక, ఆవిడ చాక్లెట్లు ఇస్తాను జగన్కి, అమూల్ చాక్లెట్ ఎత్తుకొని ఇచ్చింది ఆయన. అమూల్ మోసం జగన్మోహన్ చాక్లెట్ బాగా తింటాడంట, చాక్లెట్ బాయ్ అని పేరు. చాక్లెట్ బాగా ఇచ్చింది, నువ్వు ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా నగరి ప్రజలు లేదా మీ జగన్మోహన్ రెడ్డి ఈసారి నీకు బిస్కెట్ ఇస్తాడు, అది చూపిస్తున్నావు. ఈసారి నీకు బిస్కెట్ ఇచ్చా, నువ్వు ఇన్ని చాక్లెట్లు ఇచ్చుకో, నీకు ప్రజలు బిస్కెట్ ఇస్తారు. కాబట్టి నువ్వు బాయ్ బాయ్లు హాయ్ హాయ్లు చెప్పడం సీన్ లేదు. మీరే తగ్గారు పాపం ఆరోగ్య కారణంతో, మళ్ళీ జబర్దస్త్ చేసుకోవాలని ఆల్రెడీ ఇది షెడ్యూల్ రెడీ చేశారంట రోజా కోసం. జబర్దస్త్కి నెక్స్ట్ ఇయర్ నుంచి, నెక్స్ట్ మే నుంచి జాయిన్ అవుతుందంట. ఎటు సీట్ లేదు, ఇచ్చినా ఓడిపోతుంది, పోయి మా సినిమా రెడీ అయింది, ఆరోగ్యం కాపాడుకుంటుంది. ఆల్ ది బెస్ట్ రోజా గారు. థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఇటు ఇరిటేటెడ్ స్టార్ అని పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు నిజమే. ఇటు వైసీపీ వర్గాలకి ఇరిటేట్ చేస్తున్నాడు కాబట్టి ఆమె ఆ మాట అనడంలో తప్పులేదు. అయితే జగన్ని ఇన్స్పిరేషన్ స్టార్ అనడంలో ఏ విధమైనటువంటి పంతునుందో తమకు చెప్పాలి. ఏ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలో తమకు తోచడం లేదని చెప్పి కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు రోజా పైన జన సైనికులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి.